ప్రజల కలలను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తుందని పేర్కొన్నారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటం వల్ల దాన్ని పరిశీలన చేశారు. ఇటీవల చనిపోయిన గ్రామ మాజీ సర్పంచ్ భార్యను ఆయన పరామర్శించారు. అలాగే రేపటి నుంచి జరిగే ఆన్లైన్ తరగతులకు పిల్లల తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ జెడ్పీటీసీ ఉప కోఆప్షన్ మెంబర్ డైరెక్టర్ ఆత్మ కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్ దాస్ గౌడ్, చిన్ని కృష్ణ, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా శుభాకాంక్షలు, మరియు హరిశన్న గారికి శుభాకాంక్షలు. ఈ చేపర్తి గ్రామంలో సీసీ రోడ్ల మరమ్మతు కోసం ఇంతకుముందు శాంక్షన్ అయినాయి. ఇవి 30 లక్షల సీసీకి ఇనాగ్రేషన్. ముఖ్య అతిథిగా వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ మన ప్రతాప్ రెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సీసీ రోడ్ల మరమ్మతులో ఇంకా కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నది విలేజ్లో. ఇంకొక లేదు అనుకుంటా ఒక 60-70 లక్షల రూపాయలు దయచేసి శాంక్షన్ చేయమని కోరుతూ, ఈ జనాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది వర్షాకాలంలో. చేపర్తిలో రోడ్లు లేవని, ఇబ్బందిగా ఉందని, వర్షాలకు చాలా కష్టంగా ఉందని చెప్తే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి, డ్రైనేజీకి శాంక్షన్ చేయడం జరిగింది. చేపర్తి మంచి పెద్ద గ్రామ పంచాయతీ. ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. మరి ఈ గ్రామంలో ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాలలో, గ్రామాలలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మహాత్మాగాంధీ కన్నటువంటి కళలు, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మలు. సంక్షేమ పథకాలంటే దాదాపుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, ఒక చేపర్తిలోనే 600-700 మందికి పెన్షన్ వస్తుంది. అంటే 14 లక్షల రూపాయలు ఒక చేపర్తికి నెల నెలకు వస్తూ ఉన్నాయి. ఎన్ఆర్ఈ జిఎస్ ఉంది, అదేవిధంగా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఉచిత కరెంటు వస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి నల్ల నీళ్ళు.